వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ఎవరైతే కొత్త ఇండ్లు కడదాం అనుకుంటారో, లేకపోతే గతంలో ఒక పాత ఇల్లు ఉందండి దాన్ని తీసేసి మళ్ళీ మేము కొత్త ఇల్లు కడదాము అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో మన స్థలం ఏ విధంగా ఉంది అనేది మనకు తెలియదు. సో శల్య దోషాలు ఉన్నాయా, ఇంకేమన్నా దోషాలు ఉన్నాయా, ఎవరమ్మన్నా ఏమన్నా పాడేశారా, లేదంటే ఎవరన్నా నకారాత్మక దృష్టితో చూసి ఏదన్నా వేశారా. సో మన ఇంటికి ఏ సమస్య లేకుండా జీవితాంతం మన ఇల్లు నంబర్ వన్ ఉండే విధంగా కొన్ని చిన్న చిన్న సూత్రాలు ఉంటాయి. 100% వాస్తుకి కావాలనుకుంటున్నారు కదా, ఇది మూడవ సూత్రం. సో మన భూమిని మనం ఎక్కడైతే ఇల్లు కడుతున్నామో ఈ భూమి అత్యంత పవిత్రంగా దేవతలు నివసించే స్థానం కంటే అంత పవర్ఫుల్గా ఏ విధంగా చేసుకోవాలి. 100% చెప్పాలంటే దీనికి కేవలం 100 రూపాయల ఖర్చుతో మనం చేసుకోవచ్చు. 100 రూపాయలతో ఎలా చేసుకోవచ్చు అనేదే ఒక రహస్యం. సో ఈ రహస్యమైన సమాచారం మా హరివాస్తు ఛానల్లో చూడండి. అయితే మనం ఏ భూమినైతే ఇల్లు కట్టడానికి సెలెక్ట్ చేసుకున్నామో ముందుగా మీరేం చేయాలంటే, ఇది మీరు తీసుకోవాలనుకుంటున్న స్థలం. సో ఈ స్థలానికి మీరు వెళ్ళి ఇక్కడ ఏదైతే భూమి ఉందో, ఇక్కడ ఏదైతే మట్టి ఉందో, ఈ మట్టి మొట్టమొదటిగా ఏంటంటే రోడ్ కంటే మీ యొక్క స్థలం హైట్లో ఉందా లేదా, ఇది మొట్టమొదటిగా చూసుకోండి. రెండవది, ఒకవేళ హైట్ లేనట్లయితే దీంట్లో టోటల్గా మట్టి వేసుకోండి. ఒకవేళ హైట్ ఉంది, ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే టోటల్ భూమిని గుల్ల గుల్ల చేసేయండి. ఒక ట్రాక్టర్ కానీ ఒక ఎద్దులకు సంబంధించిన బండి ఉంటుంది కదా, దాంతో టోటల్గా ఈ భూమి మొత్తాన్ని గుల్ల గుల్ల చేసి చాలా నీట్గా నవధాన్యాలు, దాని తర్వాత తులసి గింజలు దీనిలో టోటల్గా చల్లాలి. ఏ భూమిలో అయినా సరే దోషం ఉంది అంటే కనుక మీరు నవధాన్యాలు చల్లి దాని తర్వాత ఈ తులసి గింజలు చల్లి ఇవి ఆ స్థానంలో పెరిగింది అంటే 100% ఏ రకమైన వాస్తు దోషాలు ఈ భూమిలో లేనట్లే. అయితే కనీసం ఈ నవధాన్యాలు కానీ ఈ తులసి గింజలు కానీ ఒక చెట్లుగా మారి కనీసం ఈ స్థానంలో ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఉండాలి. దీని తర్వాత మీరు నిజంగా దీనిని చేయగలిగితే ఇది 100% సక్సెస్ అవుతుంది. అంటే సెకండ్ పాయింట్ అన్నమాట. ఆ పాయింట్ ఏంటంటే దేశీ నాటు ఆవులను మీరు తీసుకొని వచ్చి మీ స్థలం ఎంతైతే ఉందో ఈ స్థలంలో మొత్తం తిరిగే విధంగా పెట్టి ఈ స్థలంలో ఏమైతే పెరిగాయో చెట్లు, ఈ చెట్లు అవి తిన్నట్లయితే, చెట్లు కానీ మొక్కలు కానీ గడ్డి కానీ ఏవైనా సరే ఈ స్థానంలో పెరిగినవి తిని ఈ స్థానంలో గోమయం గోమూత్రం విడిచినట్లయితే ఇది అత్యంత పవిత్ర భూమిగా మారుతుంది. ఒక గుడి నిర్మాణం చేయాలంటే చాలా పవిత్రమైన భూమి కావాలి. సో ఆ విధమైనటువంటి పవిత్ర భూమి కావాలనుకుంటే 100% ఇట్లాంటి భూమిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. నా దృష్టిలో ప్రతి ఒక్క క్లయింట్, ప్రతి ఒక్క ప్రేక్షకులు దేవుళ్ళతో సమానమే. మీరందరూ నంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈ రహస్యాన్ని నేను చెప్తున్నాను మీకు. మీరు ఈ టోటల్ ఏదైతే స్థలం ఉందో ఈ టోటల్ స్థలంలో నేను చెప్పిన విధంగా చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆవులను పెట్టండి. ఆవుల యొక్క గోమూత్రం గోమయం ఈ స్థలం మొత్తంలో పడాలన్నమాట. సో కాబట్టి కనీసమైనా మీరు ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం పాటు ఇక్కడ గోవులను ఏర్పాటు చేసి ఒక షెడ్లాగా ఏర్పాటు చేసి ఇక్కడ తిరిగేలాగా చేసినట్లయితే దీనికి మించిన భూమి మీకు ఎక్కడా దొరకదు. సో అత్యంత శక్తివంతమైన భూమి ఇదిగా మారుతుంది. ఇట్లాంటి భూమిలో మీరు ఇల్లు కట్టుకొని ఉన్నారు, 90 డిగ్రీస్ కండిషన్లో ఉన్నారు, 100% చతుర్షాలు చేసుకొని ఉంటే ఈ ప్రపంచాన్ని శాసించేంత పవర్ ఈ ఇంట్లో ఉంటుంది. సో అర్థమైందా?
మనం 100% వాస్తు కట్టాలి కదా. చాలా మంది ఏం చేస్తారు, సార్ మేము ఒక స్థలం తీసుకున్నాం 30x40, మాకు ప్లాన్ కావాలి. ఫోన్ చేయడం, ప్లాన్ తీసుకోవడం, స్థలం కొన్న 2 నెలల్లో స్టార్ట్ చేసేసాడు, అయిపోయింది. ఆ భూమిలో అది మంచి భూమా చెడు భూమా, ఇంతకుముందు ఆ భూమికి సంబంధించిన అసలు హిస్టరీ ఏంటి, అక్కడ ఏముంది, పొలం ఉండేదా, ఏదైనా కంపెనీ ఉండేదా, లేదా ఇంకేమన్నా ఉండేదా, అది మంచిదేనా కాదా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని ఒక భూమి తీసుకుంటే నెంబర్ వన్. ప్రస్తుత కాలం ఎట్లా మారిందంటే, మీరు ఎంత చెత్త భూమి దగ్గరికి వెళ్ళినా మొత్తం దాని మీద మొరం వేసేసి మొత్తం నీట్గా చేసేసి మంచిగా కనిపించే విధంగా, అంటే నల్లగా ఉండే మనిషిని పౌడర్ పెట్టి ఎట్లా తెల్లగా చూపిస్తాము ఆ విధంగా తెల్లగా చూపించేసి డ్రైనేజ్ లైన్లు ఇచ్చేసేసి వాటర్ సప్లై ఇచ్చేస్తే అయిపోయింది, సంతోషం. అది కాదండి పద్ధతి. అట్లాంటి స్థలం తీసుకున్నా సరే, మళ్ళీ ఇక్కడ కండిషన్ కూడా చెప్తాను, ఈ టోటల్ స్థలంలో ఖచ్చితంగా ప్రతి మూలకు మీకు పెరగవలసిన మొక్క వచ్చేసేసి ఖచ్చితంగా ఏం తెలుసా, తులసి మొక్క. నల్ల తులసి తీసుకోండి, అన్ని రకాల తులసులు తీసుకోండి. ప్రతి ఏరియాలో, ప్రతి ఏరియా మీరు ప్రతి ఏరియాలో పెట్టి మొత్తం ఇవన్నీ పెరగాలి. బై మిస్టేక్ ఒక ఏరియా పెరగట్లేదండి, ఏం చేయాలి, ఇక్కడ మట్టి గుల్ల చేసి మళ్ళీ ఒకసారి వేసి ట్రై చేయండి, వచ్చింది హ్యాపీ, రావట్లేదండి మరి ఏం చేయాలి, ఈ టోటల్ ఏరియా మట్టిని తీసేసేయండి బయటికి, అక్కడ ఏదో ఒక దోషం ఉంది, ఒక 3-4 ఫీట్ల మట్టి తీసేసేయండి, తీసేసి ఆ మట్టి బయట పడేసేయండి, మళ్ళీ ఫ్రెష్ పొలం మట్టి తీసుకొచ్చి మళ్ళీ ఫిల్ చేయండి, మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ మొక్కలేయండి, మళ్ళీ గింజలేయండి. మళ్ళీ ఒకవేళ ఈ చెట్టు వచ్చేసింది, తులసి మొక్క వచ్చేసింది, సో ఇది పర్ఫెక్ట్ అయిపోయింది. సో అట్లా ఎక్కడైనా దోషాలు ఉండి ఉంటే గనక ఈ దోషాల మొత్తం నివారణ కేవలం ఈ చెట్ల ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏవైతే ఈ చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో ఇవి 100% చేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారు సార్, 6 నెలలు సంవత్సరం అంటే ఎవరు ఆగుతారు, ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి తెలుసా. ఈ మాట మాట్లాడే వాళ్ళు నా వీడియో చూడకండి, ఫాలో కాకండి, ఎందుకంటే జీవితాంతం మీరు నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను, నాకేం అవసరం లేదండి. మీరు అక్కడ మొక్కలు పెడితే పక్కోడు వచ్చి నాకేం డబ్బులు ఇవ్వడు, మీరు నంబర్ వన్ పొజిషన్లో ఉండాలి. ప్రస్తుతం కాదు, ఈ స్థలం మీదే, రేట్లు పెరుగుతాయి అవి సంబంధం లేదు, అర్థమైందా. ఇట్లాంటి మళ్ళీ బేకార్ ప్రశ్నలు నాకైతే మాత్రం వేయకండి, మీరు నంబర్ వన్ పొజిషన్ ఉండాలి. మీ భూమి పవిత్రంగా మారితే మీరు 100% సక్సెస్ రేట్ సాధించి మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, ఓకేనా. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.